వస్తానన్న యేసు రాక మానడు, మనము వెళ్ళగా తప్పదు. దేవుని రాకడ ముందు అనేకమైన సూచనలు ఆయన శిష్యులకు బోధించాడు. యేసు వారితో ఇట్లనేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. అంటే అంత్య దినములో ఎక్కువ మోసకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంత్య దినములలో మోసకరమైన వారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడ చూసినప్పటికీ మోసం, అక్రమం, అన్యాయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని మొట్టమొదటిగా దేవుడు హెచ్చరించాడు. హల్లెలూయా. తర్వాత అంత్య కాలంలో జరిగేది రెండో సూచన ఏదంటే, మత్తయి సువార్త 24:6 రెండో సూచన రాయబడింది. చూడండి, మరియు మీరు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య కాలంలో ఎక్కడ చూసినప్పటికీ రాజ్యము మీద రాజ్యము, దేశం మీద దేశము, యుద్ధాలు వస్తాయని ముందుగానే పరిశుద్ధాత్ముడే హెచ్చరించాడు. 4 చూసి చెప్తున్నా చూడండి, మరి మత్తయి 24:8 అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూడండి, అనేకమైన చోట్ల భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తా ఉన్నాయి. లూకాసు వార్త 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశముని మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. తెగుళ్ళు వస్తాయి. చూడండి, కనీసము డాక్టర్స్ మరి వైద్యము చేయలేని వింత రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా సిద్ధపాటును కలిగి ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి సూచన ఏంటి? మోసము చేస్తారు. రెండోది ఏంటి? మూడోది జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యము. హల్లెలూయా. 4 కరువులు, భూకంపాలు. 5 తెగుళ్ళు. ఇంకా సూచనలు ఉన్నాయి. నేను దేవుని చిత్తం అయితే వచ్చే వారం చెప్తాను. విచారులు ఏ చెయ్యొచ్చు.
Thank you.